మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ సినిమాల స్పెషలిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఒక వినయ విదేరామ సినిమాతో వెండి తెరపై పూర్తిగా విఫలమయ్యాడు తప్పితే ప్రతిసారి మినిమం గ్యారంటీ సినిమా ఇవ్వడంలో బోయపాటి రేంజ్ మరో లెవెల్ అనే చెప్పాలి. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు బుల్లితెరను ఏలుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ డిజాస్టర్ వినయ విదేరామ టెలివిజన్ ఊరమాస్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ రికార్డ్ సృష్టించగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలు ఇండియా లెవెల్ లో రచ్చరచ్చ చేశాయి. అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జే జానకి నాయక సినిమాలు రెండు కూడా ఇండియాలో మరే సినిమాలు సాధించని విధంగా 300 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని హిస్టారికల్ రికార్డ్ తో సెన్సేషనల్ బెంచ్ మార్క్ ని అందుకున్నాయి. సరైనోడు సినిమా అనేక సార్లు అప్లోడ్ అయి డిలీట్ మళ్ళీ లేటెస్ట్ వర్షన్ 300 మిలియన్ మార్క్ ని అందుకున్న మొట్టమొదటి సినిమాగా చరిత్ర సృష్టించగా ఇప్పుడు లేటెస్ట్ గా జై జానకి నాయక సినిమా కూడా ఈ మార్క్ ని అందుకుని ఈ రికార్డ్ అందుకున్న రెండో ఇండియన్ మూవీగా నిలిచి దుమ్ము దుమారం లేపింది. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.